మెగాభిమానులు ఎప్పుడెప్పుడు అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన చిత్రం గాడ్ ఫాదర్. మెగాస్టార్ చిరంజీవికి హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన మోహన్ లాల్ లూసిఫర్ సినిమాకు రీమేక్. ఇటీవలే విడుదల చేసిన టీజర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడంతో ఈ సినిమాని హిందీలో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయడం ప్లాన్ చేస్తున్నారు. ఆచార్య ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత వస్తున్న చిరంజీవి సినిమా కావడంతో ఈ మూవీతో ఎలా అయినా పెద్ద హిట్ కొట్టాలని మెగాభిమానులు కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక తగ్గట్టుగానే ఈ సినిమా కూడా బాగా వచ్చిందట. అక్టోబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు హిందీ భాషల్లో ఘనంగా విడుదల చేయబోతున్నట్టుగా అప్పటికే అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఫిలిం నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దసరా రేస్ నుండి తప్పుకొని డిసెంబర్ కు వాయిదా పడినట్టు తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉండడం, ఆ వర్క్ మొత్తం అక్టోబర్ 5లో పూర్తి అవకాశం కనిపించకపోవడం వల్ల వాయిదా వేయక తప్పని పరిస్థితి వచ్చింది అంటున్నారు. ప్రస్తుతానికి ఇది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న రూమర్ మాత్రమే. ఈ సినిమా వాయిదా పడినట్టు టీం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. అక్టోబర్ 5వ తేదీ నాడు ఈ సినిమా విడుదలైతే మెగా ఫ్యాన్స్ కు పండుగ అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్టోబర్ 2వ తేదీ నుండి అక్టోబర్ 9వ తేదీ వరకు వరుసగా సెలవులు వచ్చాయి. ఈ సెలవు దినాలకు తగ్గట్టుగా సరైన టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ విలయ తాండవం ఆడుతుందనే చెప్పాలి. అభిమానులు కూడా అక్టోబర్ 5వ తేదీ విడుదల చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మరి ఈ సినిమా అక్టోబర్ 5న వస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ వీకెండ్ వరకు వేచి చూడాల్సిందే. Please sign up for Ublood app and sign in avandi rakta danam cheyandi.